वेरी गुड मॉर्निंग वेलकम टू जनगलम नेनु कार्तिक చాలా రోజుల నుంచి కూడా చాలాసార్లు మనం డిబేట్లో కూడా చర్చించాం ఆ స్థానిక ఎన్నికల వ్యవహారం అనేది ఏపీలో ఇటు తేలని పరిస్థితి ఓవైపు ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ మరోవైపు జగన్ ప్రభుత్వం ఈ రెండు కూడా పట్టుపట్టి ఉండడంతో ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఇది కూడా ప్రస్తావన అనేది ముందుకు కదలట్లేదు ఇది చాలాసార్లు కూడా నిమ్మగడ్డ హైకోర్టుని తలుపు తట్టడం జరిగింది నిన్న హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది నిన్న కూడా చాలా క్లియర్ గా చెప్పింది మరో 3 రోజులలోపు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ ని కలవాలని ఎక్కడ ఎప్పుడు కలవాలో కూడా నిమ్మగడ్డ రమేష్ తెలుపుతారు సో అప్పుడు వెళ్లి కలవండి అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పినా సరే ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు సో ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి నెక్స్ట్ త్వరలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇవాల్టి మన జనగణనలో చర్చించబోయే అంశం సో మనతో పాటుగా డిబేట్ లో పాల్గొనబోతున్నారు మన్నం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనకి జూమ్ లో అందుబాటులో ఉన్నారు అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపట్లు మనకి అందుబాటులో వస్తారు సో వెల్కమ్ టు డిబేట్ అండి సో మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు సో ఫస్ట్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే కోర్టు చెప్పినా వినని ప్రభుత్వం ఒకవైపు కోర్టు చెప్పినా కూడా ఏమీ చేయలేని రాజ్యాంగ వ్యవస్థ ఇంకొకవైపు సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు స్థానిక ఎన్నికలకు సంబంధించి నిన్న హైకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మార్గం లేదు అనేటువంటిది స్పష్టమైంది ఒకవేళ హైకోర్టు చెప్పినటువంటి దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టులో వ్యతిరేకత అంటే సుప్రీంకోర్టులో అనుకూలమైనటువంటి నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు లేదు ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి లేకపోతే చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియను ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని వ్యక్తులు గాని అడ్డుకోకూడదు దాన్ని కొనసాగించనివ్వాలి అని చెప్పేసి గతంలో చెప్పారు రెండవది ఇది కొత్త ప్రక్రియ కాదు ఆల్రెడీ వాయిదా పడినటువంటి ప్రక్రియ పునరుద్ధరణ తప్ప మరొకటి కాదు అందువల్ల మొత్తం మీద చూసినప్పుడు జగన్ సర్కార్ కి దారులు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు మహా అయితే దీని మీద సుప్రీంకోర్టుకి వెళుతుంది సుప్రీంకోర్టు దీన్ని అత్యవసరమైనటువంటి అంశంగా అంగీకరించి చర్చించినా గాని లేకపోతే దాని మీద విచారణకు తీసుకున్నా గాని వెంటనే నిర్ణయం చేస్తుంది తప్ప గతం మిగతా కేసుల మాదిరి దీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశాలు లేవు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికి తలెత్తినటువంటి పరిస్థితిని లేకపోతే సుప్రీంకోర్టులో ఎదురుగాబోయేటువంటి పరిస్థితిని కూడా బేరీలు వేసుకొని గౌరవప్రదంగా ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్ణయించిన మేరకు ఎన్నికలు జరపడం మినహా మరొకటి మార్గం లేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గౌరవప్రదంగా ఉంటుంది రాజకీయంగా చెప్పుకోవడానికి లేకపోతే ఏవైనా ఇతర కారణాలు ఉండొచ్చు కానీ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అపప్రధ రాకుండా ఉండాలంటే ఎన్నికల కమిషనరు చేసినటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఎన్నికలు జరపడం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం కోటేశ్వరరావు గారు ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సిన అంశం నిమ్మగడ్డ రమేష్ అంటే ప్రభుత్వానికి పడదా లేదంటే ఎన్నికలు జరిగిన తర్వాత నెక్స్ట్ రాబోతున్న ఫలితాలకు సంబంధించి ప్రభుత్వం భయపడుతుంది అసలు ప్రభుత్వం దేనికి భయపడుతుంది కరోనా అనేది ఒక చిన్న షాక్ చూపించేసి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది ఫలితాల గురించి వైసీపీకి లేకపోతే భయపడటమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి భయం అనేది ఉండదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫలితాలతో నిమిత్తం లేదు రాజకీయ పార్టీలకి ఫలితాలతో నిమిత్తం తప్ప అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ మొదటి నుంచి చెప్తా ఉంది మేము ఎప్పుడైనా ఎన్నికలకి సిద్ధమే కానీ ఈ ఎన్నికల కమిషనర్ హయాంలో జరపడానికి లేదు అని సూటిగా చెప్పకుండా కరోనాని ఒక సెకండ్ లాగా చెప్తా ఉంది అందుకని మనకి మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు అంటే ఆయన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే అధికార పక్షానికి అంగీకారం కాదు అనేటువంటిది వాళ్ళు ఏమి దాచుకోవట్లేదు మనకు కూడా తెలిసినటువంటి అంశమే అందువల్ల ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వ్యక్తిగా రమేష్ కుమార్ గారు అనేటువంటి సమస్య కాదు రెండు వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశంగా ఇది ముందుకొచ్చింది ఈ రెండు వ్యవస్థలు గానీ కోర్టులు గానీ లేకపోతే హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ దీన్ని
అదే విధంగా పరిగణిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అస్ ఇంకోటి ఏంటి అంటే నిమ్మగడ్డ కూడా త్వరలో కూడా తనకు పదవికి సంబంధించినటువంటి కాలపరిమితి కూడా అయిపోబోతుంది. సో అంతలోపే ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి ఆయన పట్టుపట్టారు. ఒకవైపు పట్టుపట్టిన నిమ్మగడ్డ, ఒకవైపు ఇంకోటి మొంకు పట్టుపట్టిన ప్రభుత్వం, ఇంకోవైపు వీరిద్దరి మధ్యలో కూడా రాజ్యాంగ వ్యవస్థలు నవ్వుల పాలు కావట్లేదండి. రాజ్యాంగ వ్యవస్థలు నవ్వుల పాలు అనేటువంటిది మన భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా అయిపోయింది ఏమి కాదు. ఆ నవ్వుల పాలు అనేటువంటిది ఎప్పుడూ అయింది. దానికి ఎవరు కారకులు అంటే అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కారకులు కావచ్చు, లేదా పాలకులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు. అందుకని ఇక్కడ సమస్య నవ్వుల పాలైందా లేదా అనేటువంటిది కాదు. ఇప్పటికే రాజ్యాంగము లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు అనేవి కూడా అనేక నవ్వుల పాలయ్యాయి. వాటన్నింటినీ కూడా ఎట్లా పటిష్టపరచాలి, వెల్లడైనటువంటి లోపాలని ఎట్లా పటిష్టపరచాలి అనేటువంటిది కాకుండా వాటిలో ఉన్నటువంటి లోపాలని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి దానికే రాజకీయ పార్టీలు ప్రధానంగా చూస్తున్నాయి. అందువలన రాజ్యాంగ వ్యవస్థలు లేకపోతే రాజ్యాంగం నవ్వుల పాలైందా లేకపోతే మరొకటి అనేటువంటి సమస్య కాదు. ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యమంత్రి వ్యక్తిగతమైనటువంటి అంశంగా దాన్ని ఆయన తీసుకున్నారు, ఇదో ప్రాబ్లమ్. అదే విధంగా ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా అదే విధమైనటువంటి దాన్ని తీసుకున్నారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ముఖ్యమంత్రి చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి విమర్శలు, కులము, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలో మనం దాన్ని విడివిడిగా చూడలేదు. అయితే ఎక్కడ అధికారయుతంగా ఎక్కడ మనకి ఎక్కడ కనపడదు, ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపు నుంచి కానీ, వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలను అడ్డుపెట్టుకునే ఇద్దరు కూడా తమ తమ ఈగోల్ని సంతృప్తిపరచుకుంటున్నారనేటువంటిది స్పష్టం. రైట్. లక్ష్మణ్ గారు నమస్తే. ప్రభుత్వం నమస్తే. ఇప్పుడు కోర్టు చెప్పినా కూడా వినని ప్రభుత్వం ఒకవైపు, కోర్టు చెప్పిన తర్వాత కూడా కనీసం ఏమీ చేయలేని రాజ్యాంగ వ్యవస్థ ఇంకొక వైపు, ఎలాగైనా సరే ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ చూస్తుంటే ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తూ వస్తుంది. గత ఏడాది నుంచి కూడా ఇదే వరుస జరుగుతూ ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది అంటే, అధికారులు ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడే విషయంలో కూడా మీరు ఎందుకు మాట్లాడడం లేదు, మీరు మాట్లాడాల్సిందే అని చెప్పి 3 రోజులు టైం ఇచ్చి కోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు పరిస్థితి వెళ్ళింది. అదే మామూలుగా ఆయన సీఈసీనా కాదా, ఆయన సీఈసీనే. సీఈసీ పిలిచినప్పుడు అధికారులు వెళ్ళాలనా లేదా, వెళ్ళాలి, చర్చ జరపాలి. సరే ప్రభుత్వం అభ్యంతరాలు ఏమున్నాయో అవి వాళ్ళ అధికారులు ప్రభుత్వం తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. అసలు ఆయన పిలిస్తే కూడా వెళ్ళకుండా వెళ్ళకుండా మొండిగా ఉండటం అనేది ఏమన్నా, అది ఏమన్నా వాళ్ళ ఇంటి వ్యవహారమా? ఇది ప్రభుత్వము, ప్రజాస్వామ్యము, ప్రజలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం. అది రమేష్ కుమార్ ఇంటి వ్యవహారం కాదు, లేకపోతే అధికారుల ఇంటి వ్యవహారం కాదు. రమేష్ కుమార్ అనే ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగినటువంటి నియామకము తిరిగి పునర్నియమనం జరిగింది. ఆయన నియమించబడ్డాడు, పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు ఆయన కూర్చోవాలన్నా కూడా నేను కోర్టు పోవాలి, నిలబడుకోవాలన్నా నేను కోర్టు పోవాలి అనే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎన్నికలు నిర్వహించాలి ఆయన అంటే ఆయన ఒక్కడు నిర్వహించడం కుదరదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే చెయ్యాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి, సంప్రదిస్తున్నాడు. మీరు అభ్యంతరం ఏం చెప్పాలనో అది మీరు చెప్పొచ్చు, ఏం తప్పు లేదు. ఆయన నిర్వహించలే, ఆయన అభ్యంతరాలు చెప్తున్నా కూడా ఆయన ఎలా నిర్వహిస్తాడు, నిర్వహించలేడు కదా. అసలు మీరు వెళ్ళి మాట్లాడడానికే నిరాకరణ వ్యక్తం చేస్తూ, అలాగే అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు ఆయన్ని మేము గుర్తించడం లేదు అని మాట్లాడము, ఇవన్నీ కూడా పద్ధతులు సరిగా లేవు. ప్రభుత్వం అన్నది పరిపాలన విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారమైన నడుచుకోవాలి. ఎన్నికలు జరుగుతాయా జరగవా రేపు ఫిబ్రవరిలో అనేది చెప్పము. ఈలోగా ఫిబ్రవరి తర్వాత ఆయన వెళ్ళిపోతాడు అనుకోండి, తర్వాత జరుపుకుంటాడు అనుకోండి. కానీ ఒక ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ కు ప్రభుత్వం యంత్రాంగం సహకరించాల్సిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళు, మీరు వెళ్ళండి, కూర్చోండి, చెప్పండి, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఎన్నికలు మేము జరపలేము. ఇప్పుడు మేము జరపలేమని ప్రభుత్వం అంటుంటే ఆయన ఒకడు ఎలా జరుపుతాడండి, జరపలేడు కదా. ఆయనతో చర్చించడానికి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వాల, అంతవరకు వెళ్ళాలన్న వ్యవహారం. అంటే అధికారులకు బాధ్యత లేదా?
అంటే పైన రాజకీయ నాయకులు ఏం చెప్తారు చూస్తుంటారు అధికారులు కూడా. ఇవాళ మరి తప్పనిసరి అయింది, ఖచ్చితంగా రేపు మీరు ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా, ఎందుకంత అవసరం దానికి? అప్పుడు ఆయన లేఖలు రాస్తాడు, మీరు ఏదో సరైన సమాధానం చెప్పరు, ఆయన పిలుస్తాడు, మీరు వెళ్ళరు. ఇప్పుడు ఏంటి ఇక్కడ? ఒకటి రమేష్ కుమార్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమిటంటే, ప్రభుత్వ సహకారం లేని తాను నిర్వహించలేడు, ప్రభుత్వం రిటర్గా నేను మేము నిర్వహించడానికి వీలు కాలేదని చెప్పిన తర్వాత ఆయన సొమ్మెంబుతుందంటే ఆయన సైలెంట్ గా ఉండడం, మళ్ళా కోర్టుకు పోయి నివేదించడం జరిపి తీరాలని ఆయన కూడా అంత పట్టుదల పోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక అధికారిగా తను చేయవలసిన పని తను చేయాలి, ఆ చేసే పనికి ప్రభుత్వము అడ్డంకులు కల్పిస్తుంది లేదంటే సహకారం ఇవ్వడం లేదు, ఇవ్వలేదు మౌనంగా ఉండు, పట్టుదల దేనికి నిర్వహించి తీరాలి అని. ఏమి మీరు మీరు పోతే ఇంకొకరు వస్తారా ఆయన నిర్వహించుకుంటాడు, లేదు కొంతకొంత టైం పడుతుంది ఆగిపోతాయి, ఏమిటి ఎవరికి తొందర అది? ఇక్కడ ఎవరికి తొందర ఏం లేదు, ప్రజలు ఏమైనా తొందర పడుతున్నారా? జరపండి 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 అని ప్రభుత్వం తొందర పడుతుందా? లేదు కదా. ఒక్క రమేష్ కుమార్ గారు ఎందుకు తొందర పడాల్సిన అవసరం ఉంది? మీ పదవీ కాలం వరకు మీరు ఉండండి, తర్వాత మంచిగా మీరు వెళ్ళిపోండి అంతే కదా. రైట్, నాకు ఎంత పట్టుదల ఏముంది?